మన దండ కనబట్టలే కొంచెం జరగ మాకు. చాలా మా బొక్కలు ఇంకేళ్ళు ఉంది, సెలబ్రేషన్ ఇప్పుడు కాదు చేసుకునేది తర్వాత. ఒకసారి ఒకసారి పక్క రండి. హస్బెండ్ కూడా అమరావతి రాజధానికి భూములు ఇచ్చి మరి ప్రస్తుత ప్రభుత్వ విధానాల వలన గత 1563 రోజులుగా ఉద్యమం చేస్తున్నటువంటి మరి ప్రత్యేకించి మహిళా రైతులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ కష్టాలు చెప్పారు. వాస్తవానికి వాళ్ళంతా కూడా ఎంతో త్యాగం చేశారు రాజధాని నిర్మాణం కోసం. నాకు బాగా గుర్తు ఆ రోజు శంకుస్థాపన జరిగిన రోజు మరి నేను కూడా వచ్చాను. నన్ను కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పిలిచింది, వచ్చాను. అప్పుడు ఒక పత్రికలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను చెప్పాను కూడా, రైతుకి భూమికి ఉన్నటువంటి సంబంధం తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం లాంటిది అనేటువంటిది. అది ఒక రైతు భూమిని కోల్పోవటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి రైతులు స్వచ్ఛందంగా మరి భూమినిచ్చి ఇవాళ గత 5 సంవత్సరాలుగా మరి నేరస్తుల్లాగా కోర్టుల్లో నిలబడి అనేక కష్టనష్టాలకు వచ్చి గొప్ప ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ దైన్య పరిస్థితి చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. మరి ఇప్పటికైనా